హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం బాలామృతంతో ఎంతో ఈజీగా అయిపోయే లడ్డు ప్రిపేర్ చేసుకుందామండి ఇది చాలా బాగుంటుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది చాలా బాగుంటుంది ఇది ఒక వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది ఓకే ఇక్కడ నేను బాలామృతం లడ్డు కావాల్సిన పదార్థాలు పెట్టాను చూడండి నేను టూ కప్స్ బాలామృతం తీసుకున్నాను ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను ఒక కప్పు ఎండు కొబ్బరి తీసుకున్నానండి బెల్లం మీ ఆప్షన్ అండి మీ స్వీటుని తగ్గట్టు మీ టేస్ట్ని బట్టి తీసుకోవచ్చు అండి ఇక్కడ ముప్పవ కప్పు కూర కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ బాలామృతంలో షుగర్ ఉంటుంది కదండి దాన్ని బట్టి మీరు స్వీట్ ఎలా యాడ్ చేసుకోవాలో యాడ్ చేసుకోండి ఓకే అండి ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకున్నాను ఇందులో నేను పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో స్లిమ్లోనే వేయించుకోవాలండి అన్ని సిమ్లో వేయించుకుంటే పల్లీలు బాగా వేగుతాయి అందులోని పచ్చివాసన పోతుంది లడ్డుకు చాలా బాగుంటుందండి పచ్చివాసన ఉంటే బాగోదు కదా ఓకే చూడండి ఇక్కడ నేను పల్లీలు యాడ్ చేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకుందాం ఈ లడ్డు చాలా బాగుంటుందండి చాలా హెల్దీ అండ్ టేస్టీ ఇక్కడ నేను కొన్ని నువ్వులు యాడ్ చేసుకున్నాను నువ్వులు మీ ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదండి నువ్వులు కూడా చాలా హెల్దీ చాలా బలం అండి చాలా రిచ్ కాల్షియం ఉంటుంది నువ్వుల్లో కాబట్టి అది మీ ఇష్టం అండి ఇక్కడ నేను కొన్ని యాడ్ చేశాను నువ్వులు ఇలా వేగిన వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నానండి ఇవి సల్లారాకే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు బాండి పొయ్యి మీద పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా దాన్ని ఇందులో వేసుకొని దూరగా వేయించుకుందాం రవ్వ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలండి కలుపుతూ ఇలా వేగిన ఈ రవ్వని మనము ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకుందామండి ఇప్పుడు నేను మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను ఇవి మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అందులో వేసి వేయించుకుందామండి డ్రై ఫ్రూట్స్ మీ ఆప్షన్ అండి మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ఓన్లీ టూ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్సే ఉన్నాయి అందుకే నేను ఇవే యాడ్ చేశాను ఎంత డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అంత బాగుంటాయి డ్రై ఫ్రూట్స్ కూడా సిమ్లో పెట్టే వేయించుకోవాలి ఇవి కూడా ఒక బౌల్లోకి వేగిన వీటిని నేను తీసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి పొయ్యి మీద బాండీ పెట్టుకొని బాలామృతం పౌడర్ యాడ్ చేసుకుందాము పోయి సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుతూ బాలామృతం పిండిని వేయించుకుందాము వేయించకపోతే బాగా కలపకపోతే పిండి తొందరగా మాడిపోతుందండి చాలా జాగ్రత్తగా కలుపుతూ వేయించుకోవాలి వేయించుకున్న ఈ పిండిని మనం ఇంతకు ముందుకు వేయించి పెట్టుకున్న రవ్వ మిశ్రమం ఉంది కదండి అందులో యాడ్ చేసుకుందాం ఈ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి రెండు బాగా కలిసేలాగా ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా అండి అందులో నేను టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం ఒక త్రీ ఇలాచీలు యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి దీన్ని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందామండి గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని కూడా ఈ పౌడర్లోనే కలుపుకుందాము అలాగే మనం ఇంతకుముందుకు తీసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ఉంది కదండి అది కూడా ఈ పౌడర్లోనే మిక్స్ చేసుకుందాము ఇవి ఈ వాటిని అన్నింటినీ బాగా కలుపుకుందాము అన్నీ సమపాలంగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఎక్కడ ఉండలు ఉండలుగా లేకుండా కూడా చాలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న ఈ పౌడర్ని మనం ఇప్పుడు ఒక పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని అందులో మనం తీసుకున్నాం కదండి బెల్లం ఆ బెల్లాన్ని యాడ్ చేద్దాం ఇది మీ లడ్డూ క్వాంటిటీకి సంబంధించింది కదా అండి నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను మీ మిక్స్రమాన్ని బట్టి ఎంత వాటర్ అవసరమైతుందో అంత వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ పాకం ఏం అవసరం లేదండి బెల్లం కరిగితే చాలు మనం బెల్లం కరిగిన తర్వాత బెల్లంలో కొంచెం నలతలు ఇసుక ఉంటుంది కదా ఒక్కసారి వడగట్టుకుందాం ఇది మరిగిపోయింది కదా అండి మరిగింది కదండి ఒక పొంగు వచ్చింది కదా బెల్లం అంతా కరిగిపోయింది కదా దీన్ని ఒక్కసారి వడగట్టుకుందాం వడగట్టుకున్న తర్వాత ఒక్కసారి తిరిగి మళ్ళీ బ్యాండులో యాడ్ చేసుకొని ఒకసారి ఆ బెల్లం వాటర్ని మరగనిచ్చాక ఈ పౌడర్ అందులో యాడ్ చేసుకుందాం లేదంటే పౌడర్లో బెల్లం వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేను ఎందుకు అందులో యాడ్ చేస్తున్నానంటే బాలామృతంలో షుగర్ ఉంటుంది కదా అది కూడా కరుగుతుంది అని ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ఈ పౌడర్ మిక్సర్లో వేసి బాగా కలుపుకుందాము బాగా కలుపుకున్న ఈ పౌడర్ని మరుగుతుంది కదా అండి బెల్లం వాటర్ అందులో ఇవన్నింటినీ యాడ్ చేసుకొని నిదానంగా పొయ్యి మాత్రం సిమ్లో పెట్టుకోవాలండి నిదానంగా మెల్లగా క బాగా కలుపుకోవాలి బెల్లం వాటర్ అంతా పౌడర్కి పట్టేలాగా ఎక్కడా ఉండలేకుండా స్మూత్గా వచ్చేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పౌడర్ని ఒక బౌల్లోకి ఈ పిండిని తీసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు వీటిని అంతటినీ అంతా కలిసేలాగా స్మూత్గా వచ్చేలాగా ఎక్కడా ఉండలు ఉండలుగా లేకుండా బాగా కలుపుకోవాలండి అప్పుడే లడ్డు బాగా స్మూత్గా టేస్టీగా వస్తుంది అంత బాగా కలిసి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కలుపుకున్న ఈ పిండిని ఇలా లడ్డులాగా రౌండ్గా ఉండలు చుట్టుకుందాం చాలా బాగుంటుంది అలాగే లడ్డు కూడా గట్టిగా ఉండదండి స్మూత్గా మెత్తగా టేస్టీగా ఉంటుంది జ్యూసీగా తప్పకుండా మీరు ట్రై చేయండి ఓకే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్